నమస్కారం వెల్కమ్ టు వంటివి స్పెషల్ ఫోకస్ తాజాగా ప్రియాంక గాంధీ సభ తర్వాత ఇవే ప్రశ్నలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తన చేతుల మీదుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం ఆ పార్టీ నేతలకు అస్సలు ఊహించని విషయం కానీ వారి అంచనాలను ఊహలను తారుమారు చేసింది తెలంగాణ ప్రజానికం ఎప్పుడు అదే తెలంగాణ గడ్డపై ఎలాగైనా ఫీనిక్స్ పక్షిలా ఎగరాలన్నది కాంగ్రెస్ పార్టీ కల అందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంది తాజాగా యువ సంఘర్షణ పేరిట ప్రియాంక గాంధీని రంగంలోకి దించడం డిక్లరేషన్ పేరిట హామీలు గుప్పించడం ముమ్మటికి అందులో భాగమే కష్టాల కాంగ్రెస్ ను ప్రియాంక గట్టెక్కిస్తారా తెలంగాణలో తొలిసారిగా అడుగుపెట్టిన ఇందిరా వారసరాలు నిజంగానే ఆమె వారసరాలని అనిపించుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన ప్రభావంపై నేటి స్పెషల్ ఫోకస్ నేడు ఈ పరిస్థితికి దిగజారడానికి కారణాలు ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఒకప్పుడు పార్టీలో ఎటు చూసినా హేమాహేమీలే కనిపించేవారు అలాంటి తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగానే చాలా మంది నేతలు అధికార పార్టీలోకి దూకేశారు కాంగ్రెస్ పార్టీతో అనుబంధానికి గుడ్ బై చెప్పేశారు ప్రస్తుతం పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ గడిచిన దశాబ్ద కాలంలో ఒకప్పుడు తాము కాంగ్రెస్ నేతలమన్న సంగతిని వారు కూడా మర్చిపోయేంతగా వారిలో మార్పు వచ్చేసింది ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతల్లో సత్యత గురించి ఆ పార్టీలో ఎప్పుడూ ఉండే ప్రజాస్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకునే గాంధీ భవన్ సాక్షిగా పార్టీలో ఎవ్వరి దారి వారిదే అన్నట్టుంది పరిస్థితి అప్పుడు ఇప్పుడు కూడా ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ నేతలపై తెలంగాణలో మెజారిటీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతెత్తున మండిపడ్డారు అక్కడి నుంచి గ్రూపులు గ్రూపులుగా విడిపోయింది పార్టీ ఆ విషయం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓ మాదిరిగా కనపడ్డ మునుగోడు బై ఎలక్షన్స్ నాటికి క్లియర్ కట్ అయిపోయింది తెలంగాణలో పుంజుకోవటానికి ప్రస్తుత పరిస్థితిలో ప్రియాంక అనే అస్త్రాన్ని తెలంగాణలో ప్రయోగిస్తుంది కాంగ్రెస్ చూడటానికి అచ్చం నాటి ఇందిరమ్మను తలపించే ప్రియాంక ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఏపీ ఎన్నికల్లో ఫస్ట్ టైం నేరుగా పార్టీని గెలిపించే బాధ్యతలు స్వీకరించారు ప్రియాంక యోగి దెబ్బకు యూపీలో పెద్దగా మ్యాజిక్ ఏం జరగకపోయినా ఆమె గురించి యూపీ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు మాత్రం అంతో ఇంతో తెలిసిందే అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో చురుగ్గానే ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా తన సోదరుడు రాహుల్తో పాటు బరువు బాధ్యతల్ని తన భుజాలపై మోశారు అలా అక్కడ ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే కాబట్టి ఇక్కడ మీటింగ్ ప్లాన్ చేశారు నిరుద్యోగ సంఘర్షణ సభ పేరుతో గడిచిన 5 ఏళ్లలో తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై సరూర్ నగర్ సభ సాక్షిగా సమరశంఖం పూరించారు సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ సృష్టించిన మ్యాజిక్ ప్రియాంక గాంధీ సృష్టించగలరా తాజా సభతో చర్చ ఆ దిశగానే జరుగుతోంది నిజానికి 1980లో జరిగిన మ్యాజిక్ గురించి ఈ తరానికి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పాతతరం నేతలకు ఇంట్లో 50 ఏళ్లు దాటిన వారికి బాగానే గుర్తుంటుంది 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ తెలంగాణలోని మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు నిజానికి అప్పటికి ఆమె 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే రాయ్ బరేలీ నుంచి జనతా కూటమి అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతుల్లో ఓడిపోయారు
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్ బలంగా ఉండే దక్షిణాదిలో పోటీ చేయాలని అప్పటి సీనియర్ నేతలు సూచించారు. వారి సూచన మేరకు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగారు. సుమారు 2 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అప్పుడు ఇందిరా కష్టాల్లో ఉంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. అదే తేడా. మరి అప్పుడు ఇందిరమ్మ ఆదుకున్న తెలంగాణ కాంగ్రెస్ ను ఇప్పుడు అచ్చం ఇందిరమ్మ రూపంలోనే ఉంటుందని భావించే ప్రియాంక గాంధీ ఆదుకుంటారా? ఆ మ్యాజిక్ ఈ రూపంలో మళ్ళీ వర్కౌట్ అవుతుందా? సోమవారం నాటి సభ ప్రధాన ఉద్దేశం అదే. కాంగ్రెస్ నేతలంతా ఆమె మ్యాజిక్ పరిచేస్తుందనే భావిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఏ చిన్న తేడా వచ్చినా హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటాం అనే నేతలకు ఇప్పుడు నేరుగా ప్రియాంక రూపంలో ఆ హైకమాండే వాళ్ళ దగ్గరికి వచ్చింది. తమ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి హైకమాండ్ కేం చెబుతారో చూడాలి. అయితే ఇప్పుడు ప్రియాంక వచ్చినప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ గా పేరున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉండటం విశేషం. నాటి ఇందిరమ్మ మళ్ళీ వచ్చిందని తమను గట్టెక్కిస్తుందని పిసిసి చీఫ్ రేవంత్ సహా అందరూ ముమ్మాటికి నమ్ముతున్నారు. ఆ విషయం ప్రియాంకకు కూడా బాగా అర్థమైంది. అందుకే 43 ఏళ్ళైన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఇంకా ఇందిరమ్మను గుర్తించుకుంటూ ఆమె ప్రస్తావన తీసుకువచ్చారు. తనను నయా ఇందిరమ్మగా భావిస్తున్న వారికి అన్యాయం చేయనన్న ప్రియాంక తెలంగాణ విషయంలో ఇకపై ఎలాంటి స్టెప్స్ వేస్తారన్నదే యావత్ టీ కాంగ్రెస్ నేతల మధ్యలో మెదులుతున్న ప్రశ్న. మరి యూపీలో సక్సెస్ కానీ ఈ తరం ఇందిరమ్మ తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెప్పిస్తారా? అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని కాదని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పదే పదే చెబుతున్న బీజేపీని కాదని మ్యాజిక్ చేస్తారా? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఊపిరిని సరికొత్త రూపాన్ని ఇచ్చి పార్టీని అందలమెక్కిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే కాలమే చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.